తెలుగువారి వంటలో ఇవాళ కొత్తిమీర పొడి ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా కొత్తిమీర ఇలా ఒక కప్ తీసుకోవాలి. మీరు అంటే ఒక కట్ట కొత్తిమీరకి 50 grams పుట్నాల పప్పు పడుతుంది. మీరు ఈ రేషియో వచ్చి టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. మీకు ఈ పప్పుల టేస్ట్ కొంచెం తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు, కానీ ఒక కట్టకి మీకు ఒక 50 grams పుట్నాల పప్పు పడుతుంది. తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, పోపు కావాల్సిన సామాన్లు, దీంట్లోనే నేను కొద్దిగా పసుపొడి ఇంగవ వేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కారం తగినంత, కొద్దిగా స్పైసీగా ఉంటేనే పొడి బాగుంటుంది. నూనె 3 spoons, ఎండు కొబ్బరి 4 tablespoons, ఆ తర్వాత ఆనియన్స్ 1 cup. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మిక్సీ తీసుకొని అందులో మనము పుట్నాల పప్పు, ఆ తర్వాత ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు అన్నీ వేసుకోవాలి. వేసుకొని మనం బాగా పౌడర్ కొట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఉప్పు మొత్తం వేసుకున్న తర్వాత చింతపండు వచ్చి మనకు 1/2 inch పడుతుంది, 1/2 to 1 inch. మీరు పులుపు ఎంత తింటారో అంత, బట్ నేను 1/2 inch వేస్తున్నాను. ఇది బాగా పౌడర్ కొట్టుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. పౌడర్ లాగా కొట్టుకోవాలి. కొట్టుకున్న పౌడర్ దాంట్లోకే మనం కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువ సార్లు గ్రైండ్ చేయకూడదు, జస్ట్ 2-3 times మనం గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ చేస్తే అది పేస్ట్ లాగా అయిపోతుంది. సో 2-3 times వేసి మనం తీసేయాలి. ఈ రకంగా మనము పౌడర్ కొట్టుకోవాలి. కొద్దిగా 2 times తీసి ఓపెన్ చేసి చూస్తే మీకు పౌడర్ అవుతుంది. మీరు ఈక్వల్ రేషియో, 1 కట్టకి 50 grams పుట్నాల పప్పు తీసుకుంటే మీకు ఈ రేషియోలో ఇలా గ్రీన్ కలర్లో మీకు పౌడర్ అవుతుంది. మీకు చూసుకొని పౌడర్, ఈ పౌడర్ ఇలా వచ్చేంత వరకు మనం పౌడర్ కొట్టుకోవాలి. ఆ తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్లో 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ముందుగా తీసుకున్న పోపు సామాన్లు, పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీకు బాగా చిట్లిన తర్వాత ఇది ఆనియన్స్ కూడా ఇలా వేసుకోవాలి. మీరు ఇలా సన్నగా తరుక్కోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 golden brown వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీకు ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా పొడి కట్టుకున్న కొత్తిమీర పొడి వేసేసుకోవాలి. మొత్తం పొడి వేసేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. పౌడర్ వేసుకున్న తర్వాత మీరు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు మీరు కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 minutes ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత మీరు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా, సింపుల్గా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ సింపుల్, ఈజీగా మీరు కొత్తిమీర పొడి చేసుకోవచ్చు. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని 2-3 days మీకు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ఈ వంట ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.